త్రీ సినిమా వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెట్టుకుని ఫుల్ వింటుండే ఆ టైంలో అనిరుద్ధ్. అండ్ ఐ వాజ్ వెయిటింగ్ మీరు అనిరుద్ధ్ నేను పూజ అయినప్పుడు కూడా ఫుల్ హ్యాపీ అయిన ఉండే అరవింద్ సమేతకి. ఓకే ఫైనల్లీ మా విజువల్ మా స్పీకర్ రెండు కలిసినాయి అనుకుని అనుకుంటుండే. బట్ డెఫినెట్లీ వెన్ అనిరుద్ధ్ కేమ్ ఆన్ బోర్డ్ ఫర్ దిస్ ఫిల్మ్ ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ పిచ్చా పిచ్చగా వెయిట్ చేస్తుండే. నేను లిటరల్లీ మీది 5 AM అని ట్రాక్ ఏదన్నా ఉంటే 5-2కి నేను ఆల్రెడీ ఇంటుంటా, వ్యానిటీలు ఉండుడు, షూటింగ్లో పక్కకి అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోయి ఇంటుండే. సో ఈవెన్ ఇప్పుడు మన ఇంటర్వ్యూ ముందు కూడా ఐ వాజ్ హియరింగ్ రెడ్ సీ ఇనుకుంటా కూర్చుంటుండే. బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్. I mean, he's killed it for this movie. Definitely, theater la nizanga one more X factor anukuntunna. Avunu. No, no, 101%. I mean, ippudaka tanu whatever he's delivered for Devara has actually, in a way cheppalante ma visual ki whatever, it is his audible which is the most important thing kada. And he is the biggest asset for Devara. And the kind of work, the background score he's done is phenomenal. నాకైతే నాకు బేసిక్గా ట్రైలర్ విన్నప్పుడు ఆ లాస్ట్ ఎస్పెషల్లీ ఆ షార్క్ వచ్చినప్పుడు ఆ వెనకాల అంతా నాకు ఎంతో అరే ఒక పెద్ద వాల్ట్ డిస్నీ మూవీలో సింఫనీ వర్తో చూడు లైక్ హాన్స్ జిమ్మర్ ఆ ఫీలింగ్ వచ్చేసింది నాకైతే. సో హీఈస్ డెఫినెట్లీ వన్ డే ఐ థింక్ హీల్ డెఫినెట్లీ గో అప్ టు దాట్ లెవెల్ of scoring an international movie like Rahman. Ah, definitely nen mona Kong Godzilla chusinappudu kuda Anirudh aithe baavunna anukunnanu because somebody edited a Kong Godzilla scene ki master music petti diste asal it was more apt inka ekkuva impact unde daniki aithe definitely naaku telusu tanu he will do it like Rahman garu chesinattu matram method he'll definitely go international and I'm hoping it's with Devara. Meek eppudaina ee phenomenon meer observe chesara where ఐదర్ మీరు జీవితంలో మాట్లాడింది మీ సినిమాలో జరుగుతుంది ఆర్ మీరు రాసుకుని తీసిందో ఏదో మీ లైఫ్లో తర్వాత రిపీట్ అవుతుంది. ఎప్పుడైనా జరిగిందా అట్లాగా మీరు అనుకుందో లేకపోతే మీరు బాగా మేనిఫెస్ట్ చేస్తుందో? ఇట్స్ ఇన్ థింగ్ అన్నట్టు మేనిఫెస్ట్ అనేది. నేనైతే చూసిన ఒకటే మేనిఫెస్ట్ జాన్వి. అమ్మాయి అనుకుంది చెయ్యాలని అమ్మాయి ఎలా వచ్చిందో మాకు కూడా తెలియదు. అంటే మేము ఇంకా అప్పటికి రాస్తున్నాము, ఇంకా క్యారెక్టర్ రాస్తున్నాడు ఆయన, ఇంకా ఎవరిని అనుకోవట్లేదు. అమ్మాయిమో నేను చెయ్యాలని చెప్పింది. అసలు వి వరెంట్ ఈవెన్ ఇన్ అ స్పేస్ ఆఫ్ ఓకే ఈ అమ్మాయి అయితే బాగుంటుంది, ఈ అమ్మాయి అయితే బాగుంటుంది. ఫైనల్గా డి డే వచ్చి ఇప్పుడు సరే మనం ఇప్పుడు హీరోయిన్ ఫైనల్ చేయాలని కానీ ఇద్దరు నోట్లకి వెళ్ళి జాన్వి తప్ప వేరు మాట్లాడలేదు. అంతలా మేనిఫెస్ట్ చేసింది ఆ అమ్మాయి. కానీ నువ్వు ఇందాక చెప్పింది నువ్వే నాకు అర్థమవట్లేదు. ఏదైనా చెప్పింది జరిగింది జరగబోయేది తెలుసుంది కాదు కాదు మన జీవితంలో ఇప్పుడు ఏదైనా మాట్లాడుకున్నా ఏదైనా మనం కాన్వర్సేషన్ చేసినా ఏదైనా అది అవుతుంది. అలాంటిది సినిమాలో జరగడం డేజావు లాగా ఉంటుంది అది. అంటే గుడ్ ఎక్స్పీరియన్స్ అయితే డేజావు, బ్యాడ్ అయితే డేజాపు. అండ్ మన సినిమాలో మనం రాసుకున్నది మనం ఆల్రెడీ షూట్ చేసేసి తర్వాత ఏదో మన లైఫ్లో జరిగితే ఇదేంట్రా అని ఒక కంపారిజన్ డ్రా చేస్తాం కదా. యాస్టీస్గా ఉండకపోవచ్చు బట్ సిమిలర్గా ఏదైనా. ప్రస్తుతానికి అయితే అవ్వలేదు, ప్రస్తుతానికి అయితే అవ్వలేదు. దేవుడి దయ వల్ల మనోడికి అవుతాయి ఇట్లాంటి అన్ని ఐటమ్ పనులు అన్నీ కదా. అదేలా నా పిలిచి మరీ ఇజ్జత్. నేనే మరి అన్నా నా విశ్వాసం నేను ఎంత చాలా క్రియేటివ్ క్వశ్చన్స్ అడుగుతుంటాను. బాడీ దొరకటాలో లేదు సార్, లేదు సార్. పాతి పెట్టడాలు లేదు సార్, లేదు. ముద్దు పెట్టడాల వరకు అయి ఉంటుంది. సేలో దేవరా సరే కొంచెం దేవరా చేసిందంతా చేసి మళ్ళీ లాస్ట్కి దేవరా. 27th September యా రిలీజ్. ఇంకేముందన్నా చెప్పండి. బాగా కష్టపడిన సీక్వెన్స్ ఏది? మీరు బాగా ఇరిటేట్ అయిపోయి కోపం వచ్చి కాదు కానీ ఇరిటేట్ షూటింగ్ నేను రాను ఇంకా నేను అదే చెప్పబోతుంటే మధ్యలో ఆపిండు. నీ మ్యాటర్లోకి వచ్చి మేనిఫెస్టేషన్ ఆ మేనిఫెస్టేషన్ నువ్వు వచ్చినావు మళ్ళీ ఆయన అక్కడి నుంచి ఎక్కడ డ్రై లైఫ్ నువ్వు హైలైట్ లైఫ్ డ్రై లైఫ్లో వెళ్తుంది ఇక్కడ మొత్తం. అది అట్లా కాదు మా కరెక్ట్ ఎక్కడ ఉన్నాం గోవా. గోవాలో ఫ్రస్ట్రేషన్ వచ్చేసి బీపీ పెరిగిపోయింది నాకేంటంటే అది నువ్వు అన్నావు కదా మేనిఫెస్టేషన్ ఇట్లాంటివి గలీజ్ పనులైనా అయితే నాకు వేడి చచ్చిపోతున్నాము సముద్రంలో అలా నవ్వుకుంటూ ఉండాలి కానీ వేడి దొబ్బేస్తుంది. అంటే ఇంకా పైన అట్లా లిట్టలు కట్టుందంటే వర్షం ఇక నిప్పుడ వర్షం కురిపిస్తుంది సూర్యుడు పైకి అట్లా కూర్చునుండి పక్కనే ఒక రూమ్ పెట్టిండ్రు ఏసీ ఉంది అందులో. శివ పోత ఇంకా ఒక్క షాట్ అన్నా పోత నేను చచ్చిపోయేలా ఉన్నాను నేను చచ్చిపో నాకు ఒక్క సెకండ్ నిజంగా ఇంకా అబ్బాయి ప్రతి పిల్లలు ఏమైంది నా జీవితం ఏంది నేను చచ్చిపోతానా అని
అయిపోయింది ఓకే అన్నారు. ఇక అక్కడే లుంగి ఇట్లా తీసి అఫ్కోర్స్ షార్ట్స్ ఉన్నాయి, షార్ట్స్తో పరిగెత్తిన లోపలికి, లోపలికి పరిగెత్తి వెళ్ళి తలుపట్లు వేసుకోగానే ఒక్క సెకండ్ చల్లగుండింది. బతికినాన్రా అని చెప్పి ఆ తలుపు వేసి అట్లా బెడ్ మీద అలా పడ్డాను, కరెంట్ పోయింది. సారీ నవ్వద్దు, మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు, రాకూడదు మీకు కూడా రావద్దు. నిజంగా నాకు కరెంట్ పోయింది, కరెంట్ పోయి నేను ఇంకా ఫోను అమ్మ కరెంట్ పోయింది, ఇంటి దగ్గర జనరేటర్ లేదా, దరిద్రం చూడు. కరెక్ట్గా ఆ రోజే నిన్న ఆడు జనరేటర్ పాడైపోయింది. ఇప్పుడు ఇప్పుడు బయటికి వెళ్తే ఒక ఒక టార్చర్, లోపడు ఉంటేమో అవన్ అయిపోయింది ఇది. ఇక ఇప్పుడు నేను లోపడ ఇప్పుడు బయట ఒక చికెన్ లాగా ఫ్రై అయిపోవాలా, తందూరు అవ్వాలా, లేకపోతే లోపడ ఇడ్లీలాగా స్టీమ్ అవ్వాలా, ఈ మీమాంసలో సౌత్ ఇండియన్ ఇంకా ఇంకా ఏంటో ఇంకా ఇది ఇంకా ఇంకా అసలు నా వల్ల బనీ చింపేద్దాం అనుకున్నా అసలు నాకేం అర్థమవట్లేదు. ఎందుకు జరుగుతుంది ఇట్లా, ఎందుకు నేనేం పాపం చేశాను? ఇలా జరుగుతుంటే ఒక అరగంట పోయింది, 40 నిమిషాలకి కరెంట్ వచ్చింది, 40 నిమిషాలకి కరెంట్ వచ్చింది, షార్ట్ రెడీ అన్నారు. సరే ఇప్పుడు 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 ఇది ఇప్పుడు నేను చెప్తా ఇంకా అవ్వలేదు, ఇప్పుడు ఇది ఎంతసేపు అవుద్ది వేడి, ఇది 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 చల్లబడాలి కదా, ఇది చల్లబడేలోపు టైం లేదు, ఇది చల్లబడాలంటే ఆ రూము ఆ పర్టికులర్ మూమెంట్లో ఈజీగా 15-20 నిమిషాలు పడుతుంది. ఈలోపు షార్ట్ రెడీ అన్నారు. సరే షార్ట్ రెడీ కదా అని చెప్పి కర్టన్ మూసిన కర్టన్ ఇట్లా తెరిచిన, షార్ట్ రెడీ కదా శివ ఎక్కడున్నాడని చూద్దామని ఈ కర్టన్ ఇట్లా తెరిచేసరికి ఈయన రాజసుందర మాస్టర్ పరిగెడుతున్నారు నా రూమ్ వైపు. నాకు అర్థం కావట్లేదు వీళ్ళు దేనికి ఇట్లా పరిగెడుతున్నారని. అక్కడ చల్లగుంది వద్దాం ఏమన్నా వచ్చిన తర్వాత చూస్తే అప్పుడు ఆయన చెప్తాడు స్టోరీ ఏంటో. సార్ మాది వేరే, అందుకని భోజనం చేస్తున్నాం ఆ చెమటలతోనే ఇదయింది, కరెంట్ లేదు, బయట కాలిపోతుంది, టెంట్లో కూడా బ్లాక్ క్లాత్ టెంట్లు అయ్యి తగులుతుంది అసలు వేడి ఇటు నుంచి అలా ఉంది. మాదేంటి హీరో రూము, ఏసీ కర్టెన్లు వేసున్నాయి, లోపల జరిగే టార్చర్ ఇలాగే ఉందేమో అనుకుంటున్నారు మీరు అక్కడ, ఆ చిన్న దూరితే ఏదో అని. సరే కాసేపు రిలాక్స్ అవుతున్నారేమో, కర్టెన్లు వేసున్నాయి, ఇప్పుడు వెళ్ళి డోర్లు కొట్టి మరి తుఫాన్ వచ్చినట్టు బయట బాగోదులే అనే ఫీలింగ్లో ఉంటే వీళ్ళిద్దరు అట్లా వెయిటింగ్, ఇట్లా ఇట్లా ఇద్దరు అలా వెయిటింగ్, ఇటు కర్టెన్ ఎప్పుడు తెరుస్తాడా వెళ్ళిపోతానే అర్థమైంది. చిన్న ఉన్నారు చూస్తున్నారు మనల్ని, పరిగెత్తుదాం లోపలికి ఏసీ కోసం అని వచ్చాడు. ఎక్కడికెక్కడికి అన్న చచ్చిపోతున్నా అన్న, అయిపో అవ్వట్లేదండి ఇక్కడ కూడా అట్లాగింది పరిస్థితి, ఏం పెద్ద లేదు రండి రండి, ఇదే ఇంత వేడిగా ఉందన్నాడు.